మొన్ననే న్యాయమూర్తులకి స్థలాలు ఇచ్చిన దాంట్లో కుంభకోణం ఏం లేదు, ఉచితంగా ఏమి ఇవ్వలేదు, డబ్బులే మినిమం డబ్బులు, అది ఉద్యోగులకి వీళ్ళకి ఇవ్వాలని గతంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమే, దాన్ని అనవసరంగా ప్రచారం చేస్తున్నారని నేను ప్రొజెక్ట్ చేశాను. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, దాన్ని సమర్థిస్తా వార్త రాసేటప్పుడు ఆ యాంగిల్లో రాస్తే అయిపోతుంది, కాకుండా ఆనవాయితీ ప్రకారం జర్నలిస్టులకి ఉద్యోగులకి న్యాయమూర్తులకంటూ ఓ పత్రిక రాసుకొచ్చింది, ఓ పలుకుల్లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఇదే ప్రశ్న ఏంది, ఆనవాయితీ జర్నలిస్టులకి ఆనవాయితీ అంటే ఇక్కడ ఇచ్చేటప్పుడు జర్నలిస్టులు కూడా కలిపేస్తే జర్నలిస్టులు ఏం రాయరు అన్నటువంటి కోణంలోనే చేసుకొచ్చింది. ఇందులో వింత ఏంటంటే, అతిపెద్ద బలిపోసు పోయింది జర్నలిస్టే, జర్నలిస్టులకు ఇవ్వలేదు పెట్టలా, ఓ జీవో ఇచ్చారు, ఓ 20 ఎకరాలు ఇస్తున్నారు జర్నలిస్టులందరికీ కూడా ల్యాండ్స్ అని చెప్పేసి, 200 గజాల 300 గజాల అని అందరి దగ్గర డబ్బులు కూడా కట్టమన్నారు, ఒక సొసైటీ పెట్టమన్నారు. వాస్తవంగా అయితే రెండు రకాలు ఉంటుంది, ఒకటి ప్రభుత్వం నేరుగా జర్నలిస్ట్కి కేటాయించవచ్చు, రెండవది అంటే డబ్బులు మినిమం డబ్బులు తీసుకుని, రెండవది ఏంటి సొసైటీ ఏర్పాటు చేసుకుంటాం. ఈ సొసైటీలో మళ్ళీ యూనియన్స్ ఉన్నాయి, ఏ యూనియన్ సొసైటీ అది యూనియన్ అనేటువంటి కోణంలో ప్రయత్నాలు జరుగుతుంటాయి, లేదు డైరెక్ట్గా ఇవ్వదలుచుకుంటే ఇదిగో మీకు ఎట్లా ఇస్తున్నామని చెప్పచ్చు. ఇక్కడ జర్నలిస్టుల మధ్యనే గొడవ పెట్టి యూనియన్లుగా ఉన్నటువంటి వాళ్ళకి కొత్త యూనియన్లను సృష్టింపజేసి కొత్త వాళ్ళకి ఇస్తూ పాత వాళ్ళకి ఆపి ఎవరికి ఇవ్వాలన్నటువంటి గైడ్ లైన్స్లో రకరకాలు చేసి సొసైటీ పెట్టిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత ముందుగా ఇచ్చిన జీవోను కూడా రద్దు చేసి పడేశారు, అమరావతిలో భూములు వస్తాయి అన్నటువంటిది ఆశపెట్టి ఎలక్షన్ల చివరి దాకా సాగదీసి కరెక్ట్గా ఎన్నికలకు ముందు జీవో రద్దు చేసి పడేశారు. అప్పటిదాకా అమరావతికి ఫేవర్గా వార్తలు రాయించుకోవడానికి ఆ విధంగా చేసుకొచ్చారు, పని అయిపోగానే రోడ్డును పడేశారు అన్నమాట. ఇక్కడ మళ్ళీ అది కూడా ఆనవాయితీకి ఇచ్చేశారన్నట్టు రాసుకొచ్చారు. ఎవరికి ఇచ్చారు అంటూ ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులు నిలదీయడం ప్రారంభమైంది, బట్ సమాధానం చెప్పే వాళ్ళు అయితే ఎవరు ఉండరు, పలుకులు ఉండవు వాటి మీద.